హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచం కేవలం మనుషులకు మాత్రమే సొంతం కాదు ఇక్కడ పక్షులు జంతువులు లాంటి అనేక ప్రాణులు కూడా బతుకుతున్నారు కానీ మన మనుషులు చెప్పుకున్నట్టు ఆ మూగ జీవాలు ఈ బాధ వచ్చినా చెప్పుకోలేవు అలాంటి ఒక సమస్య వచ్చింది ఒక మోగజవానికి మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన వింత సంఘటన ప్రజలను చాలాసేపు ఆశ్చర్యానికి గురిచేసింది అకస్మాత్తుగా ఒక ఎద్దు ఇంటి పైకప్పుకి ఎక్కింది పైకప్పుపై నిలబడి ఉన్న ఎద్దును చూసేందుకు జనం గూమిగూడారు ఎద్దు లాంటి జంతువు ఒక అంతస్తుల ఇంటి పైకప్పుకి ఎలా ఎక్కిందో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు సమాచారం అందుకున్న ఆవు సేవకులు రెండు మూడు గంటల పాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎద్దును ఇంటి పైకప్పు నుంచి సురక్షితంగా కిందకు దించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది సమాచారం ప్రకారం వార్డులో లఖు కుష్వాహ అనే వ్యక్తి నివసిస్తున్నాడు సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు ఇంతలో ఎద్దు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వారి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి పైకప్పు ఎలా ఎక్కిందో తెలియడం లేదు ఎద్దుంటి వారు బయటకు వచ్చేసరికి షాక్ తిన్నారు వారి ఇంటి పైకప్పు మీద ఒక ఎద్దు ఉంది ఈ విషయాన్ని ప్రజలు లక్ కు తెలియజేశారు ఇది విన్న లఖవ్ అతని కుటుంబం కూడా షాక్ అయ్యారు వారు పైకప్పుకి వెళ్లి ఎద్దును తొలగించడానికి ప్రయత్నించారు కానీ అది కుదరలేదు ఆ కుటుంబం చాలా ప్రయత్నించింది కానీ పని కాలేదు ఆ తర్వాత కుటుంబీకులు దాని సంరక్షకులను సంప్రదించారు ఎద్దును పైకప్పు నుండి దింపడంలో అతను తన కష్టపడ్డాడు అప్పుడే ఆవు సంరక్షకులను చూసిన ఎద్దు ఇంటి నుండి దూకి సమీపంలోని టిన్ షెడ్ కు చేరుకుంది అప్పుడు వారు తెలివిగా ఆవు కిందికి తీసుకురావడానికి దాని మెడకు తాడును కట్టారు అప్పుడు వెనుక నుండి మరొక ఆవు సేవకుడు అతనికి కర్రను చూపించి అతన్ని తరిమి కొట్టాడు ఆ విధంగా దానిని క్షేమంగా కిందకు దించారు అది ఫ్రెండ్స్ విన్నారగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అభినందనలు కమెంట్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్